మండలంలోని కొలనపాక గ్రామంలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండు శోభారాణి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనపాక గ్రామంలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, విద్యావేత్తలు మేధావులను ఉద్యోగస్తులను ఓటు వేసి గెలిపించాలని ప్రచారంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండు శోభారాణి, ఆలేరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పోరెడ్డి కిషోర్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 7 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వస్తున్నాడని అన్నారు. ఉద్యోగస్తులకు పీఆర్పీ ఇవ్వడం లేదు అన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పునాదిగా ఉండాలని మేధావులంతా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేసి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దూసరి రాఘవేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి మాసపేట రాజు, మండల ఉపాధ్యక్షులు అంకం రాజు, దావిద్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేము టీచర్లందరికీ మేధావులందరికీ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ప్రభుత్వ మార్పును జరగాలి, ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనేది కంపల్సరీ అయిపోయింది. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేక మాటలు చెప్పారు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నాడు ఉద్యమం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు కానీ, వారు మాట్లాడినటువంటి పద్ధతులు కానీ మళ్ళీ పూర్తిగా వ్యతిరేకంగా మరి ఆచరణ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విజ్ఞులైనటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళని జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవాళ కేసీఆర్ గారి హయాంలో, ముఖ్యంగా 7 సంవత్సరాల పరిపాలన, మొదటి దఫా ఎన్నికల్లో వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, సెకండ్ సారి ఇవాళ వచ్చిన తర్వాత వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వాలు ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఉద్యోగాల గురించి కానీ వారు చర్య తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు, ఒక్క ఉద్యోగ నియామకం జరగలేదు. కేసీఆర్ గారి కుటుంబంలో ఉద్యోగాలు తప్పిస్తే ప్రజలకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము అందరినీ వేడుకుంటా ఉన్నాం, అయ్యా మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయండి. కేసీఆర్ గారికి ఓటు వేస్తే పొరపాటున, కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మనం ఆమోదం చెప్పిన వాళ్ళం మొత్తం. కాబట్టి ఆయన ప్రభుత్వానికి మనం ఒక సురుకు పెట్టినట్టుగా ఉండాలి. ఈ ప్రభుత్వ తీరు బాగలేదు అని చెప్పాలంటే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఓటు వేసి, ఎవరికి భారతీయ జనతా పార్టీకి పోసి ఓటు వేసి కేసీఆర్ గారిని, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఓడగొట్టాలని చెప్పేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో బ్యాలెట్ లో చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు. 70 మంది 71 మంది అభ్యర్థులుంటే ఫస్ట్ నేమ్ ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిది ఉంది. మీరందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓటు, ఫస్ట్ నేమ్ 1వ నంబర్కి మీరు ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి ప్రేమేందర్ రెడ్డి గారిని మద్దతు పలకాలి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలి, బీజేపీని గెలిపించాలని చెప్పేసి మీ అందరిని కూడా వేడుకుంటాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.